నారాయణమూర్తి గారు యువతి యువకులు వారంలో 70 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బిల్గేట్స్ ఏమో వారంలో 3 రోజులు పనిచేస్తే చాలు అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? చూడండి, ఎన్ని గంటలు పనిచేస్తే అది ఎక్కువ పనైనట్టు అలాంటిది ఏమీ లేదు. మీరు నిజంగా ఏదైనా ఇష్టపడి చేస్తున్నట్టయితే, మీరు నిజంగా ముఖ్యమైనది ఏదో చేస్తున్నట్టయితే, మీరు చేస్తున్న పని ఎంతో ప్రాముఖ్యత కలిగినదని మీరు గుర్తిస్తే వారానికి 70 గంటలు చాలా తక్కువ. 70 గంటలు ఎందుకు చేయాలి? అసలు అలా పరిమితులు ఎందుకండి? మీరు నిజంగా మీకు మీ చుట్టూ ఉన్నవారికి పనికొచ్చేది చేస్తున్నట్లయితే దాన్ని గంటల లెక్కన ఎందుకు ఆలోచిస్తారు? అలా గంటల లెక్కన దాన్ని చూడకూడదు. కానీ మీరు మనుగడ కోసం మాత్రమే పనిచేస్తుంటే అప్పుడు మీరు మీ పని గంటలను ఎలా తగ్గించుకోవాలా అని చూడొచ్చు. నారాయణమూర్తి గారు బహుశా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి 70 గంటలు పని అవసరమని చెప్పి ఉంటారు. ఇంకా మనం ఈ దేశాన్ని నిర్మించాలి, దీనికోసం చాలా చెయ్యాలి. ఇక్కడ ఇంకా 40 నుంచి 50 కోట్ల ప్రజలకు వారి కనీస అవసరాలు తీరడం లేదు. వాళ్లందరికీ ఈ జీవితకాలంలో మన తరంలోనే కనీస అవసరాలు లభించాలంటే మనం చాలా పని చేయాల్సి ఉంటుంది. మనం విశ్రాంతి తీసుకోవడం గురించి ఆలోచించకూడదు, మనం ఎలా పనిచేయాలి ఇంకా ఎంత పనిచేయాలి అనే ఆలోచించాలి. ఇలాగే అన్ని దేశాలు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం దుబాయ్ చాలా సౌకర్యమైనది అని మీరు అనుకుంటున్నారు, కానీ దుబాయ్ని నిర్మించడానికి ముందు తరాల వాళ్ళు రోజుకు 6 గంటలే పనిచేశారనుకుంటున్నారా, లేదా వారానికి 5 రోజులే పనిచేశారనుకుంటున్నారా? లేదు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అమెరికా. వాళ్ల ముందు తరాల వాళ్ళని అడగండి వాళ్ళు ఎలా పనిచేశారు అని. వాళ్ళు రోజుకి 12-14 గంటలు పనిచేశారు. ఆ విధంగా వాళ్ళు గొప్ప దేశాన్ని నిర్మించుకున్నారు. మనమేమో తక్కువ పనిచేయడం ఎలా అని మాట్లాడుకుంటున్నాం. సరే, ఇది ఎంత పని చేయాలి, ఎన్ని గంటలు పనిచేయాలి అన్న దాని గురించి కాదు, మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు అన్నది అసలైన ప్రశ్న. ముందు అసలు మీకు ఏమాత్రం శ్రద్ధ లేని పనిని మీరెందుకు చేస్తున్నారు? మీకు ఏది ఇష్టమో అది మీరు చేస్తుంటే అప్పుడు వేరే వాళ్ళు మీకు ఎన్ని గంటలు పనిచేయాలో ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మీరు చేయగలిగినంతా మీరు చేస్తారు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో వారు చేయగలిగినదంతా చేస్తున్నట్లయితే, వాళ్లు చేసే పనిని భారంగా భావించకుండా ఉంటే, అలా భారంగా పనిచేయడం ఎందుకు జరుగుతుందంటే, మీరు దాన్ని ఎవరికోసమో చేస్తామనుకోవడం వల్లనే. మీకు మీ చుట్టూ ఉండేవారికి ఎంతో ముఖ్యమైన పనిని మీరు చేయడం లేదనే కదా సమస్య అంతా. ఇదే ప్రజలు మనుగడ కోసం జీవిస్తున్నారు అంతే. మీరు ఒక మనిషిగా పుట్టాక మనుగడ అనేది ప్రధానాంశం కాకూడదు. మీరు మనుగడ కోసం మాత్రమే పనిచేయకూడదు. మీరు దీన్నే జీవితంగా మలుచుకోవాలి. మీరు చేసేది మీ జీవితం కావాలి. పని ఇంకా జీవితం అన్న తేడా ఎందుకు? అంటే 8 లేదా 10 గంటలు మీరు జీవించడం లేదనే, ఇంకో 8 గంటలు నిద్రపోతారు, ఇంకెప్పుడు జీవిస్తారు? ఇలా ఎందుకు? పని ఇంకా జీవితం ఇలా ఎందుకు? మీరు చేసే పని మీ జీవితం కాకపోతే దాన్ని ఎందుకు చేస్తున్నారు? మీరు ఒక మనిషిగా పుట్టాక ప్రతీదీ జీవితమైపోవాలి. మీరు చేసే ప్రతీదీ ఎంతో ముఖ్యమైనది అయిపోయి ఉండాలి. మీకు మీ చుట్టూ ఉన్న ఇతర జీవితాలకు అప్పుడు మీరు ఎన్ని గంటలు పనిచేయాలనే దాన్ని ఎవరో నిర్ణయించాల్సిన పని లేదు. Nobody has to define your work hours. మీ సామర్థ్యం మేరకు మీరు చేస్తారు. ప్రతి వ్యక్తి పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయాలి. ఇలా నేను ఎన్ని గంటలు పనిచేయాలి అని లెక్క చూసుకుంటూ కాదు.